Yes, breaking news చూస్తున్నాం. APCM జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఇక నిజానికి రేపు అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది. ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను అమిత్ షాను కలిసి వినవించుకోవాలని సీఎం జగన్ భావించారు. ముఖ్యంగా రాష్ట్రానికే తలమానికంగా భావిస్తున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణ వ్యవహారం, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం రద్దు కావడం వంటి పరిణామాల మధ్య ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. గత జనవరిలో హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఆనాటి ఢిల్లీ పర్యటనలో ఇరువురి మధ్య చాలా విషయాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా ఆలయాలపై దాడులు, జమిలీ ఎన్నికలు తదితర అంశాలను చర్చించినట్లు అప్పట్లో ఢిల్లీ వర్గాలు తెలిపాయి. తాజాగా మరోసారి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తూ ఉండడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ అజెండాతోనే వెళ్తున్నారా లేక రాష్ట్ర ఆర్థిక అంశాలపై చర్చిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. For more updates, please subscribe 99TV Telugu.